చింతలపూడినందుగల ఏపీ బాలయోగి గురుకుల పాఠశాలను ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ మరియు స్వేరో వారు సందర్శించడం జరిగింది. స్కూల్లో విద్యార్థుల యొక్క పరిస్థితులను అక్కడున్న సౌకర్యాలను పరిశీలించి విద్యార్థులని వారి ఇబ్బందుల్ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు మాట్లాడుతూ వసతులు సరిగా లేవని అన్నారు. భోజనం, చదువుకోవటం, నిద్రించడానికి అన్నింటికీ ఒకే గోడమని ఇంచుమించుగా 611 మంది విద్యార్థులం కలిసి ఉంటూ ఇబ్బంది పడుతున్నామని, స్టడీ అవర్స్లో రాత్రిపూట మంచులో చదవటం వల్ల అనారోగ్య పరిస్థితులు తరచుగా సంభవిస్తున్నాయని, అంతేకాక చుట్టుపక్కల నుండి పాములు, విషపు పురుగులు వస్తున్నాయని, తక్షణమే మాకు ఇక్కడి నుంచి కొత్త బిల్డింగ్లోకి షిఫ్ట్ చేయకపోతే చదువుల సంగతి అలా ఉంచి ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని విద్యార్థులు కన్నీటి పర్యంతమై వారి ఆవేదనను పేరెంట్స్ అసోసియేషన్ వారికి తెలియపరిచారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు పిల్లా చంద్రం మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అవసరమైతే విద్యార్థులకు న్యాయం జరిగే వరకు నిరవధిక ఆందోళనలు చేపట్టి విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్వేరో జిల్లా అధ్యక్షులు చిన్ని సమస్యల పరిష్కారం దిశగా అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. పేరెంట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నాగేంద్ర ప్రసాద్, జిల్లా సెక్రటరీ బి కిషోర్ తదితరులు పాల్గొని త్వరతగతిన పరిష్కార దిశగా పనిచేస్తానన్నారు. స్క్రోలింగ్లో చూడడం జరిగింది. అలాగే ఒక విద్యార్థి, అతనికి అనారోగ్య పరిస్థితుల్లో అతను కూడా ఐసీయూలో ఉన్నట్టుగా నేను ప్రజాశక్తి పేపర్లో చూడడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇద్దరు కూడా బాగానే ఉన్నట్లుగా ప్రిన్సిపాల్ గారు నాకు సెలవు ఇవ్వడం జరిగింది. అయితే మన స్కూలు అతి తొందరలోనే మనము కట్టుకున్న బిల్డింగ్లోకి వెళ్ళడానికి మనం అందరం కూడా ఉమ్మడిగా ప్రయత్నం చేద్దాం, ఉమ్మడిగా మన స్కూల్ని అభివృద్ధి చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేద్దాం. వి ఫేసింగ్ ది ఆల్ ఫెసిలిటీస్ అండ్ వీఆర్ ఫేసింగ్ సో మచ్ ప్రాబ్లమ్స్ ఆన్ ది స్కూల్ అండ్ వెన్ వీఆర్ స్టడీయింగ్ ది నైట్ స్టడీ అవర్ వి డోంట్ హ్యావ్ క్లాస్ రూమ్స్ అండ్ వీఆర్ స్టడీయింగ్ బిసైడ్ ఆఫ్ ది రోడ్ అండ్ వీ డోంట్ హ్యావ్ ది గ్రౌండ్ ఆల్సో. ఇన్ ది గ్రౌండ్ ద స్నేక్స్ ఆర్ బైట్ అస్ అండ్ when we went to the ground in the night time or we are studying night study hour beside the road, which snake will come and bite us we don't know. In the fear we are living here. We need a school building. In this problems also our principal madam and our teachers look after to us. Thank you for giving this opportunity. Today TV ప్రతిక్షణం ప్రజాపక్షం.